అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పిచ్చివాని చేతిలో రాయిలాగా ఉందన్న విషయం అందరికీ తెలుసండి. ఆయనకి రకరకాల పిచ్చులు, కుల పిచ్చి, మత పిచ్చి, అధికార పిచ్చి, ధనం పిచ్చి, రంగుల పిచ్చి, ఆఖరికి పేర్ల పిచ్చి. ఈ పేర్ల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అనిపిస్తోందండి. ఎందుకంటే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తొలగించి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడమే ఈ పరాకాష్ఠకు చేరింది అనడానికి తార్కాణంగా చెప్పచ్చండి. ఎందుకంటే ఏమవుతుంది, ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1986లో యూనివర్సిటీ పెట్టారు. తర్వాత 98లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పేరు పెట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తొలగించి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి ప్రయోజనమా, దేశానికి ప్రయోజనమా, ఎవరికి ప్రయోజనమో ఆలోచించాలండి ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఆయన కారణాలు చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు అసెంబ్లీలో. వాళ్ళ నాన్నగారు డాక్టర్ అంట, చాలా సేవలు చేశారంట. ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాకముందు, అంటే 1983కు ముందు 8 మెడికల్ కాలేజీలు ఉంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 20 పెట్టారంట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా సేవలు అందించారంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఎక్స్పర్టో చెప్పండి, ఎంబీబీఎస్ చదివారు, కొద్ది రోజులు ఏదో వైద్యం చేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఏమన్నా ఒక ఏదో ఒక స్పెషలైజేషన్లో గొప్పగా ఏమైనా సాధించారా? లేదు. పోనీ 83కు ముందు వచ్చిన మెడికల్ కాలేజీలకి వీళ్ళ నాన్నగారు ఏమైనా కారణం, అది కాంగ్రెస్ ప్రభుత్వం. పోనీ ఈయన వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 108 ఇవన్నీ పెట్టినా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆ ప్రభుత్వాన్ని ఈసడించుకొని వ్యతిరేకంగా వచ్చి పార్టీ పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ చేసిన గొప్పలు తనకు ఆపాదించుకోవడం ఎలా ఉంటుందో ఆలోచించండి. తనకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం అంట. అయితే రాజశేఖర రెడ్డి గారి సేవలకి గుర్తింపుగా ఇది పెడతారు. ఎన్నా పిచ్చ, అంటే మళ్ళీ అదే మాట అనిపిస్తోంది, మన ఇదన్నీ వాడుక భాషలోనండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి ఏమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక కులం వాళ్ళ పేర్లు తొలగించి తన కులం వాళ్ళ పేర్లేం పెట్టుకోలేదే. బ్రహ్మానంద రెడ్డి గారు, లేకపోతే మరి చెన్నారెడ్డి గారు, లేకపోతే నీలం సంజయ్ రెడ్డి గారు, వీళ్ళ పేర్లన్నీ ప్రతి చోట ఉన్నాయి, వాటిని కొనసాగించారు. ఇప్పుడు మీరు మీ తండ్రి గారి పేరు పెడితే రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మారిస్తే మీ తలెక్కడ పెట్టుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇతను ఒక వితండవాదండి. ఇతనికి పేర్లు పిచ్చి తప్ప అభివృద్ధి మీద ఏమాత్రం ఉండదు. అలాగే లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మారుస్తామని. అప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాజకీయాలు ఇలా జరుగుతుండగా ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అండి. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన నిరసిస్తూ ఈరోజు పదవికి రాజీనామా చేశారు. ఒకవేళ రాజకీయ విభేదాలుండి ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వైసీపీలో చేరి అక్కడ ఉండొచ్చు, కానీ నిజమైన రామారావు గారి అనుచరులుగా, భక్తులుగా ఆయన పేరు తొలగించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేయడం ప్రశంసనీయమే. అయితే అమ్మ లక్ష్మీ పార్వతి గారు, నందమూరి లక్ష్మీ పార్వతి గారు, సిగ్గుందా, సిగ్గు ఉందా లక్ష్మీ పార్వతి గారు మీకు? ఎన్టీ రామారావు గారు నా భర్త అని చెప్పుకుంటారు, నందమూరి వంశం నాదని చెప్పుకుంటారు. అలాంటి
నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెడితే మీకు సిగ్గుంటే ఆ పార్టీలో క్షణమైనా ఉంటారా? నిజమైన భారతీయ మహిళైతే భర్తకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష చేయండి, నిరాహార దీక్ష చేయండి. తిరిగి ఎన్టీఆర్ గారి పేరు పెట్టే వరకు అక్కడ నిరసన వ్రతం పూనుకోవాలి తప్ప ఎక్కడైనా పన్నెత్తి మాట అన్నావమ్మా? ఏదో పూసుకొస్తావు. చంద్రబాబు నాయుడు గారి ఈమెకు అల్లుడు అంట. ఆహా, ఏమి పిచ్చమ్మా నీకు! ఈరోజు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ పేర్లు పిచ్చి వీటికి స్పందించి లక్ష్మీ పార్వతి గారు రాజీనామా చేయాలి, లేదా రేపటి నుంచి నందమూరి లక్ష్మీ పార్వతిని చెప్పుకోవడం అన్న మానేయాలి, లేకపోతే ప్రజలు చీకొడతారని గుర్తించాలి.